నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందాం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన. సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం, రాజకీయ కక్షలకు ఇది టైం కాదన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్య. జగన్ వైఫల్యాలు భవిష్యత్ నాయకులకు కనువిప్పు, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న సిపిఐ నేత ముప్పాళ్ళ. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించగా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. ఈ సందర్భంగా తనను కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. కూటమికి 164 ఎమ్మెల్యే, 21 MP స్థానాలు కట్టపెట్టడం సాధారణ విషయం కాదన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని అనే నినాదంతో ఎన్నికల్లో కూటమి ఏర్పడిందని, ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో అరాచకం, అశాంతికి చోట్లేదని చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాల కారణంగా పోలవరంతో పాటు ఇతర ప్రాముఖ్యత గల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే తప్పు చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించిన చంద్రబాబు, వదిలేస్తే అదే అలవాటుగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే
దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమీ ఉండదు. వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజార్టీతో కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఘన విజయం సాధించారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. 164 ఎమ్మెల్యే 21 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అద్భుతమైన విషయమని చెప్పారు. సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దామని స్పష్టం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూసిన తాను నారా భువనేశ్వరికి మంచి రోజులు వస్తాయని చెప్పారని, అవి ఇప్పుడు మొదలయ్యాయని పవన్ వ్యాఖ్యానించారు. కానీ నిలబడ్డాం, ప్రజల నమ్మకాన్ని పెంచాం, అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చా మనం బలంగా నిలబడతామని నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్వీలు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కక్ష సాధింపులకు పాల్పడకుండా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని పురంధరేశ్వరి అన్నారు. ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈ 3 పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను. కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సంయమనాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఆమోదించారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించిన జనసేన అని తరచూ తాను ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని తెలిపారు. పాతతరం రాజకీయాలు పోయాయని కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేశారు. అలాగే మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే జనసేనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. వి హావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండిట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేస్తాను. ప్రజల మానప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా జవాబుదారితనంగా ఉండాలి. అలాగే మనకి ఇచ్చింది ఇది, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అది మనందరం అర్థం చేసుకోవాలి. పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోదు, నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన
గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. తాడేపల్లిలోనే తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల అనంతర పరిణామాలు ఇతర అంశాలను జగన్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిందన్నారు. కొత్తపేట సిపిఐ పార్టీ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన శాసనసభ పార్లమెంట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్దికి కృషి చేయాలని, హ్యాట్రిక్ కొడతానన్న మోడీ కలలు కలలుగానే మిగిలాయన్నారు. జగన్ స్వయంకృత అపరాధంతోనే ఎన్నికల్లో ఓడిపోయారని, అమరావతిని విచ్ఛిన్నం చేసిన రోజునే జగన్ పతనం మొదలైందన్నారు. జగన్ వైఫల్యాలు భవిష్యత్తు నాయకులకు కనువిప్పుగా ఉంటుందన్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆర్థికంగా చితికిన రైతులందరికీ కౌలు చెల్లించేలా కొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మా వంతు మేము కృషి చేస్తామని అమరావతి రైతులకి 2 సంవత్సరాలుగా సుమారు 380 కోట్ల కౌలు బకాయిలు పెట్టిన కసాయి గత ప్రభుత్వ దుర్మార్గం నుండి ఆర్థికంగా చితికిన రైతులందరికీ తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 1, 2, 3 అంశాలలో ఈ కౌలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి, ఇప్పుడు కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర ఏపీ అలాగే బీహార్ నితీష్ కుమార్ ఇద్దరూ పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ఏపీకి ప్రత్యేకతలకి హోదా, విభజన హామీలు, అమరావతి రాజధానికి కావలసినటువంటి నిధులు, అట్లాగే విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి తగినటువంటి పద్ధతుల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సాయిబాబా రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు 111 కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. టీడీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట అభివృద్ది సాధ్యమని నమ్మిన ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి దివ్యాంగులు తమ వంతు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, కార్పొరేటర్ బాబు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 4వ సారి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన సందర్భంగా రాష్ట్ర చరిత్రలో దివ్యాంగులు కూడా మేము సైతం బాబు గారికి, మోడీ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నామని తెలియజేయడం చాలా సుపరిణామం. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, జోన్5 ఇన్ఛార్జి కొవ్విలిముడి నాని గారు ఈ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. ప్రప్రథంగా గుంటూరు పట్టణంలోని అనేక మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వారు గత ఎన్నికల్లో కూడా దివ్యాంగుల అని లెక్క చేయకుండా ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి చాలా చాలా ప్రచారం చేశారు, చాలా చాలా కార్యక్రమాలు చేశారు. వారి అందరికీ కూడా ఈ కాలంలో, భవిష్యత్ కాలంలో 2024 నుంచి 2029 కాలంలో కూడా వారి అందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని చెప్పి, వారు చేసిన ప్రయత్నాలు ఏమి వృధా పోవని చెప్పి, వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం రాడిపేటలో జరిగింది. యూటీఎఫ్ మధ్యంతర సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 115 రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. జీవో నంబర్
117తో పాఠశాలలు నిబీరమైపోవడమే కాకుండా నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జీవో నెంబర్ 117 రద్దుకు కొత్త ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మెగా టీఎస్సీ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా కృషి చేయాలని కోరారు. అలాగే ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 117 ని రద్దు చేస్తానని ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా గత విద్యా సంవత్సరంలో జీవో నెంబర్ 117 ని గత ప్రభుత్వం తీసుకొచ్చే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తీవ్రస్థాయిలో దాన్ని వ్యతిరేకించింది. దీనివల్ల ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుందని, అలాగే పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, వాళ్ళకి నాణ్యమైన విద్య రాదు అని చెప్పినటువంటి ఆచరణలో ఈరోజు 14,200 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితోటి నడుస్తున్న పాఠశాలగా మారిపోయినాయి. 4,600 పాఠశాలలు మొత్తంలో ఇవాళ 1-2 తరగతుల పిల్లలు మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలుగా మారిపోయినాయి. కొన్ని పాఠశాలలు విలీనమైపోవడం, ఉపాధ్యాయుల సంఖ్య కుదించబడటం, ప్రమోషన్ పేరుతో హై స్కూల్కి వెళ్ళిన ఎలిమెంటరీ పాఠశాల అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు జీవో నెంబర్ 117 రద్దు చేసుకోవడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోగలం. స్వరూపానంద స్వామిని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపరపు శ్రీధర్ మండిపడ్డారు. గుంటూరులో సిరిపరపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ, జగన్ అండతో ఆయన కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ నకిలీ స్వామీజీ చేసిన భూ కబ్జాలు, భూ భాగవతాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కేసులు పెట్టి స్వామీజీని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గత 2 సంవత్సరాలుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతూ బిల్డర్లు, లైసెన్స్డ్ ఇంజనీర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని క్రెడాయ్, నరెడ్కో, లీ గుంటూరు అసోసియేషన్ల నాయకులు ఆరోపించారు. బృందాను గార్డెన్స్లో క్రెడాయ్, నరెడ్కో, లీ గుంటూరు అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, భవన నిర్మాణ సమయంలో అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల్లో అనేక షార్ట్ ఫాల్స్ చూపిస్తూ, ఆక్యుపేషన్, మోర్టిగేజ్ రద్దు పత్రాలు ఇచ్చే సమయంలో జాప్యం చేయడం వల్ల బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అనుమతుల మంజూరులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీతారాములు, నాగవంశీ, మల్లికార్జునరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2-3 ఏళ్లలో 100 సార్లు మేము ప్రతి ఆఫీసర్ని, ఇన్స్పెక్టర్ లెవెల్ దగ్గర నుంచి, టీపీఎస్ దగ్గర నుంచి, ఏసీ నుంచి, డీసీ ప్రతి ఒక్కళ్ళని కలిసి మొరబెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము బిల్డింగ్ ఎంత కష్టపడి కడుతున్నామో, పర్మిషన్స్, ఆక్యుపెన్సీ తెచ్చుకోవటానికి అంతకన్నా పెద్ద నరకయాతన అయిందండి. దీనివల్ల మన గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి కూడా ఫీజుల రూపేణ ఎంతో నష్టం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ తగు విచారణ జరిపించి సిఐడికి, విజిలెన్స్కి, ఏసీబీకి, 3 డిపార్ట్మెంట్స్కి ప్లస్ డిటీసీపీకి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామండి. మేము పడిన ఇబ్బందులు ఫైల్స్, డీటెయిల్స్తో సహా మొత్తం సాక్ష్యాలతో మేము డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. వాటికి తగు విచారణ జరిపించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు ఈ గత 3-4 సంవత్సరాలుగా మీరు ప్రాసెస్ చేసినటువంటి ఫైల్స్ని, ఈరోజు మీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి, ఏసీబీ ఎంక్వైరీ వేయాలని చెప్పి నూతన ప్రభుత్వానికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మార్టేజ్ రిలీజ్ చేయాల్సినటువంటి విషయం మీద కానివ్వండి, మీరు ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ఖచ్చితంగా మేము దీన్ని సరైనటువంటి పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం, లీగల్గా మీ మీద ఫైట్ చేస్తాం, లీగల్గా కూడా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ను తిరిగి ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్ర కార్యాలయంగా మార్చారు. రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా వెంకటాద్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేష్ బాబు కొలసాని, రాష్ట తెలుగు యువత హేమంత్, కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి
రాజధాని అభివృద్ధిని కాంక్షిస్తూ మున్సిపల్ కార్మికుడు తుమ్మేటి అచ్చయ్య ప్రదర్శన నిర్వహించారు. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతూ నగరంలోని రోడ్లపై ఫ్లెకార్డులను ప్రదర్శించారు. రాష్ట విభజనను కాంగ్రెస్ బీజేపీ కలిసి చేశాయని, ఇప్పుడు బీజేపీ అధికారంలో రాజధాని అభివృద్ధికి మోడీ నిధులను కేటాయించాలని కోరారు. అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ రాష్ట్రానికి అమరావతి ఒక దేవుళ్లాగా ఆదుకుంటే చిరస్థాయిగా దేవుళ్లాగా మనకు అమరావతికి నరేంద్ర మోడీ గారే దేవుడు. వరాలు గుర్తిపెట్టాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ మనసు కరిగి రాజధానికి నిధులు కురిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నరేంద్ర మోడీ గారిని ధన్యవాదాలు చేస్తున్నాను, మనస్ఫూర్తిగా కురిపించవలసిందిగా కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందాం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన. సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం, రాజకీయ కక్షలకు ఇది టైం కాదన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్య. జగన్ వైఫల్యాలు భవిష్యత్ నాయకులకు కనువిప్పు, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న సిపిఐ నేత ముప్పాళ్ళ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.